హలో మిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ మోడ్స్ అండ్ లాగ్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి డ్యూక్ 200 2023 మోడల్ గురించి అయితే మనం రివ్యూ చెప్పబోతున్నాం. అంటే కొద్దిగా లేట్ అయింది, కొద్దిగా కాదు చాలా లేట్ అయింది. ఎప్పుడో వచ్చింది కదా మనకు బైక్. కానీ కొన్ని ఫీచర్స్ అయితే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించాయి, అవైతే మీకు చెప్తాను. యాక్చువల్గా నేనైతే ఈరోజు కేటీఎం షోరూమ్కి అయితే వెళ్ళాను, ఎందుకంటే మనకి ఏమైనా డ్యూక్ 390 కొత్త మోడల్ ఏమైనా వచ్చిందేమో అని అయితే వెళ్ళాను, సో రివ్యూ తీసుకుందామని. సో అక్కడైతే అది రాలేదు. నాకు ఈ బైక్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కనబడింది. సో దీంట్లో స్పెక్స్ ఏంటివి, మైనస్లు ఏంటివి, అవన్నీ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా అయితే నేను ఈ వీడియో అవసరం లేదు అనుకోండి, ఎందుకంటే ఎప్పుడో ఇప్పటి నుంచో ఉంది కదా డ్యూక్ 200 అనేది. కానీ చాలామంది అయితే కామెంట్ చేశారు ఇంతకుముందు వీడియోస్లో, ప్రీవియస్ వీడియోస్లో, ఇప్పుడు కూడా నాకు చాలా వరకు కామెంట్స్ అయితే వస్తుంటాయి, బ్రో మనకి డ్యూక్ 200 రివ్యూ చెప్పు ఒకసారి అని అయితే. సో ఇప్పుడైతే మనం డ్యూక్ 200 రివ్యూ అయితే చెప్తాము. సో మనమైతే ఓల్డర్ వర్షన్ 250 గురించి కూడా రివ్యూ చెప్పాము, అలాగే న్యూ ఇప్పుడు 2024లో వచ్చిండే రివ్యూ అయితే చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాము. రెండింటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూడండి. సో కొత్త మోడల్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, దాంట్లో ఏమేమి మోడల్ ఏమేమి స్పెక్స్ ఉన్నాయి, మైనస్లు ఏమున్నాయి, సో ప్రతి ఒక్కటి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. త్వరలో అయితే కేటీఎం షోరూమ్కి అయితే ఒక 1 వీక్ ఆ 2 వీక్స్లో అయితే కొత్తది 390 కూడా వస్తుందంట. సో వస్తేనే నేనైతే అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా వీడియో అయితే చేసి డీటెయిల్ వీడియో అయితే చేస్తాను, ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, సో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి అయితే నేను డీటెయిల్గా రివ్యూ చేసి యూట్యూబ్లో అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుంది. అలాగే ఇంకా చాలామంది 2024లో రాబోయే హిమాలయాన్ గురించి కూడా రివ్యూ పెట్టమని చెప్తున్నారు. సో నేనైతే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి కూడా వెళ్ళాను, సో అక్కడ కూడా బైక్ అయితే రాలేదు. ఎందుకు రావడం లేదు నాకైతే అర్థం కావడం లేదు. వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే ఎన్నిసార్లు ఆర్డర్ చేసినా కూడా సో కంపెనీ వాళ్ళైతే ఇక్కడికైతే పంపించడం లేదంట. సో ఎందుకో మరి వాళ్ళకే తెలియాలి. సో నాకు తెలిసినంత వరకు హైదరాబాద్, కర్నూలు ఈ సైడ్ అంతా బైక్స్ అయితే వచ్చేసాయి, మన అనంతపూర్కి ఒకటే ఎందుకో రాలేదు. మన అనంతపూర్కి వచ్చిండే బైక్స్లో ఓన్లీ డ్యూక్ 250 ఒకటి వచ్చిందనమాట, సో మిగతా అన్నీ అయితే డిలే అవుతున్నాయి. సో అవి రాగానే ఫస్ట్ అయితే రివ్యూ తీసి పెడతాను. సో ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో నాకు కింద అయితే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ వేలా తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం డ్యూక్ 200 డీటెయిల్ రివ్యూ అయితే తెలుసుకుందాము. సో ముందుగా దీని ప్రైస్ వచ్చేసి మనకి 231,000 అయితే వస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు వచ్చే హెడ్ లైట్, ఇప్పుడు వచ్చే హెడ్ లైట్ కొద్దిగా చేంజ్ అయితే చేశారు. సో ఇంతకుముందు అయితే హాలోజన్ హెడ్ ల్యాంప్ అయితే వచ్చేది, ఇప్పుడు వచ్చేసి మనకి డైరెక్ట్ మనకి డ్యూక్ 250కి ఇచ్చారు కదా, సో అలాంటి హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ బైక్ మనకైతే 2 కలర్స్లో అయితే అవైలబుల్లో ఉంది, ఒకటి వచ్చేసి ఆరెంజ్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి గ్రే ఆరెంజ్ ఉంటుంది. సో మొత్తానికైతే ఈ బైక్ మనకి గ్రే అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది టోటల్గా. ఇక ఈ బైక్ టైర్ విషయానికి వచ్చేసి 2 ఆరెంజ్ కలర్లు అయితే ఉంటాయి, సో రెండింటికి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫ్రంట్ వచ్చేసి మనకి 300mm ఉంటుంది, బ్యాక్ వచ్చేసి మనకి 230mm అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ బైక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే డబ్ల్యూపీ యూఎస్డి ఫోక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్లో. బ్యాక్లో వచ్చేసి మనకి మోనో సస్పెన్షన్ అడ్జస్టబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, సో బ్యాక్ ఉండే సస్పెన్షన్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన హైట్ సీట్ హైట్కి తగ్గట్టు. నెక్స్ట్ అయితే ఈ బైక్లో మనకి ట్యాంక్ అయితే 13.5 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా మందికి ఉండే డౌట్ వచ్చేసి ఈ బైక్ మైలేజ్, సో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నది అయితే 41 కిలోమీటర్స్ అయితే చెప్పారు, సో అంతైతే రాదు మనకు మైలేజ్ అయితే. సో డ్యూక్ 200 ఉండే ఒక ఫ్రెండ్ అయితే అడిగాను నేను, సో అతనికైతే 29-30 అలా వస్తుందంట, సో అంతే ఇది మైలేజ్ ఇచ్చేది. సో 200cc కదా, ఇంకా 250cc అయితే 26-25కే ఆగిపోతుంది, సో 41 అయితే రాదు, ఓన్లీ 30 వరకు అయితే వస్తుంది మనకు మైలేజ్ అయితే. నెక్స్ట్ ఈ బైక్లో అయితే మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేశారు, సో ఫుల్లీ డిజిటల్ అనమాట. సో దీంట్లో మనకి యాస్టీస్గా సేమ్ అయితే ఉంటాయి, సో గేర్ ఇండికేటర్, సో ఫ్యూయల్తో ఇంత ఎన్ని కిలోమీటర్స్ పోవచ్చు, సో ఈ న్యూట్రల్ ఇండికేషన్, ఇంజన్ లైట్ ఇండికేషన్, సో వార్నింగ్, ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి దీంట్లో. ట్రిప్ 1, ట్రిప్ 2, లో ఫ్యూయల్ లెవెల్, ప్రతి ఒక్కటి అయితే చూపిస్తుంది ఈ బైక్. ఇప్పుడు ప్రతి డ్యూక్ బైక్లో అయితే సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి దాంట్లో అయితే చూపిస్తుంది, ఒక 390లో తప్ప. సో 390 వరకు మ్యాక్సిమం అయితే సేమ్ అయితే ఉంటాయి ఆప్షన్స్ అనేటివి. దీంట్లో మేజర్ చేంజ్ వచ్చేసి మనకి ఇంతకుముందు అయితే హాలోజన్ హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేసేవారు, సో ఇప్పుడైతే మనకి ఫుల్లీ ఎల్ఈడీలోకి అయితే స్విచ్ అయ్యారు. సో దీంట్లో A to Z అయితే మనకి ఎల్ఈడీతోనే ప్రొవైడ్ చేశారు, సో ఇండికేటర్స్ కానీ, టైల్ ల్యాంప్ కానీ, హెడ్ లైట్ కానీ, సో ప్రతి ఒక్కటి అయితే మనకైతే హాలోజన్ నుంచి ఎల్ఈడీకి అయితే స్విచ్ అయ్యారు. అలాగే దీంట్లో ఒక మైనస్ వచ్చేసి మనకైతే గ్రౌండ్ క్లియరెన్స్, సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 155mm. సో మన ఇండియన్ రోడ్స్లో మినిమం స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా మైనస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మాటికంటే స్పీడ్ బ్రేకర్ అయితే తగులుతూ ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మనం మెయిన్గా మాట్లాడాల్సిండేది ఈ బైక్ ఇంజన్ డిపార్ట్మెంట్. సో ఇందులో మనకి సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 200cc,
సో ఈ ఇంజన్ మనకి పవర్ వచ్చేసి 25.8 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, అది కూడా 19.5 Nm లో. అలాగే ఈ బైక్ లో వచ్చేసి మనకి 6-speed గేర్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే డ్యూయల్ ఛానల్ ABS తో రావడం అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట ఈ బైక్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి వచ్చేసి ఈ 2024 లో నెక్స్ట్ ఇంకో నెలలో 2024 అయితే రాబోతుంది. సో బైక్ మోడల్ కూడా చేంజ్ అవ్వబోతుంది. సో ఈ మధ్యలో మనం ఈ బైక్ తీసుకోవచ్చా లేదా అంటే చాలా మంది అయితే ఈ బైక్ మీద ఆశ ఉండి కూడా నెక్స్ట్ మోడల్ కి అయితే స్విచ్ అవుదాము, నెక్స్ట్ ఏ మోడల్ వస్తుందో అది తీసుకుందాం అనేది అనుకుంటుంటారు. సో ఇంతకుముందు అయితే డ్యూక్ 200లో ఓల్డ్ మోడల్ BS4 BS3 అయితే చాలా బాగుండేది మోడల్, ఇప్పుడు చాలా మంది అయితే దానికోసం ఎదుగుతున్నారు. సో అందులో నేను ఒకని. సో నెక్స్ట్ రాబోతున్న 2024లో బైక్ అయితే కంప్లీట్ గా చేంజ్ కాబోతుంది. సో ఈ మోడల్ అయితే ఉండదు మనకి, టోటల్ గా అయితే చేంజ్ అయిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే, నేనైతే ఇప్పుడుండే సిచ్యువేషన్ లో ఒకవేళ ఈ బైక్ కొంటానా 2024లో వచ్చే బైక్ కొంటానంటే నేనైతే ఈ బైకే కొంటాను. ఎందుకంటే మనకైతే ఫీచర్స్ అయితే యాస్టి సేమ్ అయితే ఉన్నాయి, మహా అంటే 1-2 ఫీచర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, అది కాక ప్రైస్ అయితే చాలా టూ మచ్ అయితే పెంచేశారు. సో ఇప్పుడుండే బైక్ కన్నా మనకైతే 2,80,000 అయితే వస్తుందట డ్యూక్ 200. సో 200 cc కి మనము దగ్గర 2,80,000 అయితే పెట్టడానికి అవసరం లేదు. సో నా సజెషన్ అయితే ఇది, నాకైతే ఈ డిజైనే బాగా నచ్చింది. సో ఇప్పుడుండేది ప్రజెంట్, నెక్స్ట్ వచ్చే డిజైన్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. సో మీ ఇష్టపూర్వకంగా మీరు ఏదైనా తీసుకోవచ్చు. నా సజెషన్ వచ్చేసి ఈ బైక్ తీసుకుంటే మీరు కొద్దిగా బెటర్, మనకైతే దాంట్లో కొద్దిగా డిస్ప్లే కూడా మారుతుంది కానీ సో యాస్టీస్ అయితే ఉంటుంది బైక్ అయితే. ఇంకా నన్ను అడిగితే డిజైన్ అయితే చెడగొట్టారు పూర్తిగా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ ఇచ్చింటే బాగుంటుండే, మూడింటికి ఒకటే డిజైన్ ఇచ్చారు. సో అంత లుక్ కూడా లేదు డిజైన్ అయితే. సో ఇది నా సజెషన్. సో ఇది వాళ్ళ మన వీడియో. సో మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో నెక్స్ట్ ఏ బైక్ మీద మీకు రివ్యూ కావాలనేది అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం హిమాలయాన్ కానీ డ్యూక్ 390 కానీ రివ్యూ అయితే రాబోతుంది. సో బైక్స్ వచ్చేదే ఆలస్యము, వెంటనే రికార్డ్ చేసి నేనైతే ఆ రోజు నైటే వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను. అంతవరకు నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్.